ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రియులు పెద్దలు, చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి వెంకటేష్ అన్న గారు మనకు దైవ లేఖనాలు అందిస్తారు. ప్రియులు, అనేక సంవత్సరముల నుండి ఈ సెల్ కాన్ఫరెన్స్లో ఉదయం 5 నుండి 6 గంటల వరకు అనేక దినములుగా వాక్య పరిచర్యలో మరి మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరిచారు. అనేక మంది ప్రియులు మేలు దీవెన ప్రయోజనం పొందారు. వారు ఈ దినం మన మధ్యలో మరి జూమ్ ద్వారా వాక్యం ప్రకటించటం ప్రభువుకు మహిమని, మనందరికి ఆశీర్వాదమని ఈ సమయాన్ని వెంకటేష్ అన్న గారికి అప్పగిస్తూ ఉన్నాం. వెంకటేష్ అన్న దైవ సందేశాన్ని మనకు అందిస్తారు. ప్రేమైన వాళ్ళరా, మరి ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ జూమ్ యాప్ ద్వారా వాక్యం వినడానికి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు మహాకృపను బట్టి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాతకాలంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఈ సాయంకాలం జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనలను సమకూర్చినందుకు ప్రభువును మనం స్తుతిస్తున్నాము. ఈ సందర్భంగా ఆదికాండం 43వ అధ్యాయము, అధ్యాయం అంతా చదువుకోవాలి కానీ మనం వీడియో కాన్ఫరెన్స్లో అవన్నీ చదవడానికి అనుకూలంగా లేదు కాబట్టి చివరి 33, 34 చివరి 2 వచనాలు మాత్రం మనం చదువుకుందామండి. లేకపోతే 31 నుండి మనం చదువుకుందాం. 31 నుండి, అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రియులతో కలిసి భోజనము చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ 7 చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులు ఎత్తి పంపాను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారి విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని విందామండి. మహిమ కలిగిన దేవ, గనుడమైన రక్షకుడ, మేము బలహీనులము అల్పులము, అయినా నువ్వు బలవంతుడవు గొప్పవాడవు, అందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. చదువుకున్న లేఖనాలు మీవి, మీ ఆత్మ ద్వారా అందించి మరి నానా నిష్ప్రయోజకులమైన మమ్మను ప్రయోజకులుగా చేయమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 43వ అధ్యాయము శ్రేష్టమైన అధ్యాయం. కనాను దేశంలో కరువు భారంగా ఉంది. వారు అంతకుముందుగా తెచ్చుకున్న ధాన్యం అయిపోయింది. మరలా యోసేపు దగ్గరికి వారు వెళ్ళాలి. అయితే యూదా అన్నాడు, మనము చావక బ్రతకాలి అంటే బెన్యామీను మాతో కూడా ఉండాలి. బెన్యామీను లేకుండా ఆయన ముఖము చూడవద్దని యోసేపు ఖండితంగా చెప్పాడు. ప్రేమైన వాళ్ళరా, అలనాడు యోసేపును వారు చేరాలంటే బెన్యామీను అవసరం. ఈనాడు తండ్రి యుద్ధకు చేరాలంటే యేసుక్రీస్తు ప్రభు అవసరం. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యుద్ధకు రాలేడు. యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఒకవైపున బెన్యామీన్ లేకుండా వారు వెళ్ళలేరు యోసేపు దగ్గరికి, కానీ యేసుక్రీస్తు ప్రభు లేకుండా కూడా ఈనాడు ఎవరు తండ్రి యుద్ధకు రాలేరు. అయితే యాకోబు బెన్యామీన్ను పంపడానికి నొచ్చుకున్నాడు, పంపడానికి ఇష్టపడలేదు. పుత్రహీనుండైపోతాను అని బాధపడ్డాడు. కానీ పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి, ప్రియకుమారుని ఈ లోకానికి పంపడానికి ఇష్టపడ్డాడు. అతన్ని మొత్తడానికి ఆయనకి ఇష్టమైంది. పరలోకపు తండ్రి మన కోసమై, మన రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపించాడు. ఇది మనమందరం ఎరిగిన సత్యం. ఆ కుమారుడు రాకపోతే మనకు రక్షణ లేదు, క్షమాపణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు. ప్రేమైన వాళ్ళరా, ఈసారి యూదా పూటబడ్డాడు. ఆ బెన్యామీనుతో వారు బయలుదేరారు. అయితే వారు అనుకున్నట్టుగా తారుమారయ్యింది. యాకోబు ఉపాయం పన్నాడు, కానుక సిద్ధపరచుకొని వెళ్ళండి అన్నాడు. మరలా రెట్టింపు రూకలు తీసుకొని వెళ్ళండి అన్నాడు. బెన్యామీన్ను తీసుకొని వెళ్ళండి,
ఇంకా ఈనాడు లోకం ఏదైనా తీసుకొని వెళ్ళాలి, ఏదైనా చేయాలి అనే భ్రమలోనే ఉంది. అందుకే మీకా గ్రంథంలో మనం గమనిస్తే ఏమి తీసుకొని వచ్చి మేము యెహోవాకు నమస్కారం చేద్దాము, ఏమి తీసుకొని వచ్చి మేము యెహోవాను దర్శించుతాము, వేలాది కోటేళ్ళనా పుట్టేళ్ళనా అనే మాటలు మనం చూస్తున్నాం. నా అతిక్రమమునకై నా పాప పరిహారమునకై మేమేమి ఇవ్వాలి? ప్రేమైన వాళ్ళరా, ఆ సహోదరులు మరేమి యథార్థవంతులు కాదు, వారు ఒక రకంగా దోషులే. ఎందుకంటే సొంత తమ్ముణ్ణే గుంటలో వేశారు, ఇస్మాయేలీలకు అమ్మివేశారు. వాళ్ళు యథార్థ పరులేం కాదు. బెన్యామీన్ను కూడా వారు సక్రమంగా యోసేపు దగ్గరికి తీసుకుపోతారనే విషయము యాకోబుకు అనుమానంగానే ఉంది, పంపడానికి ఇష్టపడలేదు. ఏది ఏమైనా చిట్ట చివరికి బెన్యామీన్ను పంపాడు. యాకోబు ఒక ఉపాయం పన్నాడు. ఈనాడు కూడా చాలా మంది మానవులకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి. ఏంటి ఆ ఉపాయాలు? ఏదైనా తీసుకొని వెళ్ళి ప్లీజ్ చేయొచ్చని, రకరకాల కానుకలు తీసుకొని వెళ్ళి ప్లీజ్ చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ కాదు కాదు, మన కానుకల ద్వారా ఆయన సేవించబడేవాడు కాదు. ఆయన కానుకల వైపు యోసేపు చూడలేదు. ఆ వచ్చిన సహోదరులు చూసి ఆ గృహ నిర్వాహకుని పిలిచి మధ్యాహ్నానికి ఒక వేటను పోసి వంటను సిద్ధం చేయండి, వీరు నాతో కూడా భోజనం చేస్తారన్నాడు. ప్రేమైన వాళ్ళరా, వారు అనుకున్నారు మనల్ని దాసులుగా చేసుకుంటాడేమో, మనల్ని దొంగలుగా చిత్రీకరిస్తాడేమో, మనల్ని వేగుల వారన్నాడు అని వారు చాలా భయపడ్డారు. కానీ అయితే యోసేపు వేటను సిద్ధం చేసి వంటను సిద్ధం చేయమన్నాడు. వారు నాతో కూడా ఈ దినం మధ్యాహ్నం భోజనం చేస్తారని చెప్పాడు. ప్రేమైన వాళ్ళరా, ఇంతకు ఈ అధ్యాయంలో చివరిలో మనం ఆలోచించే విషయం ఏమిటంటే, క్రైస్తవ ఆత్మీయ సహవాసములో ఉండే సప్త దినుసులు లేదా సప్త సంగతులు. చాలా సార్లు యోసేపు మా మీద పడతాడు, మమ్మను దాసులుగా చేసుకుంటాడు అని వారు అనుకున్నారు. అలాగే షిమ్యోన్ను అంతకుముందే బందీ చేశాడు, కాబట్టి ఇప్పుడు బెన్యామీన్ను తీసుకుని వచ్చాం, ఏదైనా మన మీద పడతా మనల్ని దాసులుగా చేసుకుంటాడేమో ఇంటికి పిలిచి అని వారు భయపడ్డారు. ప్రియులారా, యాకోబు ఉద్దేశం వేరు, ఆ అన్నదమ్ముల ఆ సహోదరుల ఉద్దేశం వేరు, అయితే యోసేపు యొక్క ఉద్దేశం వేరు, యోసేపు యొక్క ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. వారితో కలిసి భోజనం చేయాలని, వారితో కలిసి సహవాసం చేయాలని ఎంత శ్రేష్టమైన అనుభవాలు మనం చూస్తున్నాం. యోసేపు వారితో కలిసి భోజనం చేయాలనుకున్నాడు, వేటను కోసి వంటను సిద్ధం చేయమని చెప్పాడు. మధ్యాహ్నపు వేళ వారితో కలిసి యోసేపు భోజనం చేయడం అనేది ఎంత శ్రేష్టమైన అనుభవం. ప్రేమైన వాళ్ళరా, చాలా మంది ఏదో కానుకలు ఇచ్చి ఏదో తీసుకొని పోయి ఎలాగైనా ముక్తిని చేరాలని, ఎన్నో రకాలుగా దేవుణ్ణి ప్రసన్నుని చేయాలని ఎన్నో రకాలుగా తపిస్తున్న ఈ లోకములో దేవాది దేవుడు మనతో సహవాసం చేయడం, మనం ఆయనతో కలిసి సహవాసం చేయడం అనేది క్రైస్తవ సహవాసములో ఉన్న ఒక మాధుర్యమైన అనుభవం. ఆ సంగతులే ఈ సాయంకాలం ఆలోచన చేద్దాం. ప్రేమైన వాళ్ళరా, సహవాసములో ఉండవలసిన ఏడు రకాల సంగతులు లేదా ఏడు సత్యాలు లేదా ఏడు సద్విషయాలు. మన ప్రభువైన యేసు క్రీస్తు సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన సహవాసం అయితే తండ్రితో ఉంది, కుమారునితో ఉంది. ప్రియమైన వాళ్ళరా, శ్రేష్టమైన సహవాసంలోనికి మనం వచ్చాము. ఒకప్పుడు దుష్టుల సంఘములో మనం ఉన్నాము, దుష్ట సాంగత్యం మనం కలిగి ఉన్నాము, లోక స్నేహం అది దేవునితో వైరం, అలాంటి సహవాసంలో మనం ఉన్నాం. కానీ దైవికమైన ఆత్మీయమైన సంఘ సహవాసంలోనికి మనం వచ్చాము. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడుగబడి విమోచించబడిన ప్రజలుగా ఆయనతో కలిసి భుజించడానికి సేవించడానికి మనం చేరి వచ్చాం. అయితే మనము ఎలాంటి మాధుర్యమైన సహవాసాన్ని అనుభవిస్తున్నాం? మన సహవాసం మధురంగా ఉందా? మన సహవాసంలో ఉండవలసిన దినుసులు ఏంటి, విషయాలు ఏంటి? ఈ రాత్రి కొంత మనం ఆలోచన చేద్దాం. చూడండి 33వ వచనంలో మనం గమనిస్తే, 33వ వచనంలో
జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అక్కడ గమనించాల్సిన మాట ఏమిటంటే అతని ఎదుట ఉన్నారు. కాబట్టి సహవాసంలో మనం ఎరగవలసిన మొదటి సత్యం ఏంటంటే, మన సహవాసంలో మన ఎదుట ఎవరున్నారు అని మనం గ్రహించాలి, ఎరగాలి. మగ్ధలేని మరియ ప్రభుతో మాట్లాడుతుంది ఆ తోటలో, కానీ ఆయన ప్రభు అని ఆమె తెలుసుకోలేకపోయింది. ఆమె ప్రభువుని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. అయితే చిట్ట చివరికి ఆమె ఎరిగింది రబ్బుని అన్నది. అలాగే అమ్మాయి మార్గస్థులు ఆయనతో కలిసి నడుస్తున్నారు, కానీ ఆయన నజరేయుడైన యేసు అని వారు గుర్తించలేకపోయారు. అలాగే దోనెలో ప్రభు శిష్యుల మధ్య ఉన్నాడు, కానీ ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నాయే, ఈయన ఎవరో అని వారు ఆశ్చర్యచకితులయ్యారు. ప్రేమైన వారా, చాలాసార్లు మనము కూడి వచ్చున్నప్పుడు, అది ప్రార్థనా కూడికైనా, ఆరాధన కూడికైనా, అది సంఘ కూడికైనా, కుటుంబ కూడికైనా, ఏ కూడికైనా, మనం ఒక ఆత్మీయమైన సహవాసంలోనికి వస్తున్నాం మంచిదే కానీ, అయితే మనం ఎవరు ఎదుటున్నాం, మన ఎదుట ఎవరున్నారు, మన సహవాసం ఎవరితో, ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత, ఆయన సమక్షం అనేది మనం ఎరగాలి. మన సహవాసములో మొట్టమొదటిగా ఉండవలసిన మొదటి దినసు ఏంటంటే ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత మనకు ఉండాలి. ఆయన ప్రసన్నత లేకపోతే అది సహవాసమే కాదు. ప్రేమైన వాళ్ళ ఆ విందులో యోసేపు లేకపోతే ఆ విందుకు అర్థమే లేదు. కాబట్టి ఆ విందులో వారు యోసేపు ఎదుటున్నారు, యోసేపుతో వారు సహవాసం చేస్తున్నారు, వారు యోసేపుతో కలిసి ఉన్నారు అనే మాట చాలా శ్రేష్టమైన మాట. ఇందులో గమనించాల్సింది ఏమిటంటే, మన సహవాసంలో ఉండవలసిన దినచి ఏంటంటే ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమైన వాళ్ళరా, మన సహవాసంలో మన ఎదుట మన ప్రభు ఉన్నాడు, మనతో మన ప్రభు ఉన్నాడు, ఆయన ప్రసన్నత మనకుంది, ఆయన ప్రత్యక్షత మనకుంది, ఆయనకు వేరుగా మనం లేము అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ప్రసన్నత లేకుండా, ఆయన అధ్యక్షత లేకుండా, ఆ ప్రభువుకు పెద్దపీట వేయకుండా, ప్రేమైన వాళ్ళరా, మన సహవాసం అది మధురంగా ఉండదు. మన సహవాసంలో మొదటి విషయం ఏమిటంటే మనం ఆయన ఎదుట ఉన్నాం, మన ప్రభు ఎదుట ఉన్నాం అనే మాట చాలా శ్రేష్టమైంది. అది మొదటిది. ఆ తర్వాత అమ్మాయి మార్గస్థులు ఎరిగారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అన్నాడు. మనం కూడి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వివరిస్తుండగా, అందిస్తుండగా, ప్రేమైన వాళ్ళారా, మన హృదయాలు మండుచుండలేదా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా? ఆ మంట అనేది లేనప్పుడు మన సహవాసం అది మధురంగా ఉండదు, ఆత్మీయంగా ఉండదు. కాబట్టి క్రైస్తవ ఆత్మీయ సహవాసంలో ఉండవలసిన మొదటి దినచి ఏమిటంటే ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధి మన మధ్య ఉంది అని మనం ఎరగాలి. ఆయన ఎదుట మనం ఉన్నామని మనం ఎరగాలి. ఇది మొదటి విషయం. వారు ఆయన ఎదుట అనే మాట అక్కడ 33వ వచనంలో చూస్తున్నాం. తర్వాత రెండవ విషయం ఏమిటంటే 30వ వచనంలో, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను అన్నాడు. సహవాసంలో ఉండవలసిన రెండవ విషయం ఏమిటంటే తన తమ్ముడైన బెన్యామీను చూచినప్పుడు యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చింది అన్నాడు. ప్రేమ పొర్లుకొని వచ్చింది. బెన్యామీనే కాదు, ఆ మిగిలిన సోదరులను చూచినప్పుడు యోసేపు ప్రేమ పొర్లుకొని వచ్చింది. ప్రేమైన వాళ్ళరా, మన సహవాసములో సహోదరుల మధ్య ఉండవలసిన దినసి ఏమిటంటే, రెండవ దినసి ఏమిటంటే ప్రేమ అన్నాడు. ప్రేమ పొర్లుకొని వచ్చాను.
కొరింథీయులకు రాసిన పత్రికలో ఎన్నో వరాలను గురించి ఎంతో పరిచర్యను గురించి చెబుతూ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి పౌలు వివరిస్తాడు. ఒక ప్రేమ కావ్యాన్ని పెట్టాడు 13వ అధ్యాయంలో. ప్రేమైన వారా, ప్రేమ ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఆలోచన చేయండి, క్రైస్తవ సహవాసములో ఉండవలసిన మరొక దినసి ఏమిటంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ రోమిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, సహోదరుల ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము కలిగి ఘనత విషయంలో ఒకని ఒకడు హెచ్చించుకోండి అన్నాడు, గొప్ప చేసుకోండి. కానీ సహోదర ప్రేమ విషయంలో అనురాగము కలిగిన వారుగా ఉండాలి అన్నాడు. అనురాగం, ఆప్యాయతలు, ప్రేమైన వాళ్ళ అనురాగాలు ఆప్యాయతలు లేకపోతే మన సహవాసములో సహోదరుల పట్ల అవి లేకపోతే ప్రయోజనం ఏం లేదు. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అనే మాట చూస్తున్నాం. అందుకే వరాల కన్నా, పరిచర్య కన్నా, తలాంతుల కన్నా మనం కూడి వచ్చే విషయంలో ఉండవలసిన దినశ ఏమిటంటే ఒకరి అందొకరు ప్రేమ విషయంలో అనురాగము కలిగి. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును, ఏలయనగా మనుష్యులు అన్నాడు. కాలాలు మంచివే, కాలాలు మంచివే, కానీ మనుష్యులు, మనుషులు ఎలాంటి వారు అని చెబుతూ అనురాగరహితులు అన్నాడు. అనురాగరహితులు ఈనాడు ఎక్కువగా ఎవరు కనబడుతున్నారంటే అనురాగరహితులు, అనురాగం లేనివారు, ఆప్యాయతలు లేనివారు, ప్రేమ లేనివారు, ఆ కఠినులు, కఠినులు కనబడుతున్నారు. ప్రేమైన వాళ్ళ ఆలోచన చేయండి, మనం కూడి వచ్చినప్పుడు సహోదరుల సహవాసములో సంఘములో ఒకని అందొకడు అనురాగం కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. అభిమానాలు ఉన్నాయి కానీ, అభిమానించే విషయాలు ఉన్నాయి కానీ అనురాగాలు, అభిమానం వేరు, అనురాగం వేరు. యోసేపుకు ప్రేమ పొర్లుకొని వచ్చాను అనే మాట చూస్తున్నాం. అలా సహోదరులను చూసినప్పుడు ప్రేమైన వాళ్ళరా, ప్రేమ పొర్లుకొని వచ్చాను అనే మాట చూస్తున్నాం. మన సహవాసంలో ఉండవలసిన 2వ విషయం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ విషయములో అనురాగము కలిగి ఉండాలి, ఒకరికొకరు అనురాగం కలిగి ఉండాలి అనే మాట చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళ ప్రేమ 30వ వచనంలో ప్రేమ పొర్లుకొని వచ్చెను అనే మాట మనం గమనించగలం. 3వదిగా మనం గమనిస్తే 31వ వచనంలో చూడండి, 31వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ 30వ వచనంలోనే అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలికి వెళ్ళి అక్కడ ఏడ్చను. అప్పుడు అతడు ముఖము కడుక్కుని వెలుపలికి వచ్చి తను తాను అణుచుకొని అన్నాడు. తను తాను అణుచుకొని, ప్రేమైన వాళ్ళరా, అణుచుకున్నాడు, భావోద్రేకాలు లోనయ్యాడు నిజమే, కానీ తను తాను అణుచుకున్నాడు. చాలా మంది అణుచుకోలేరు, తొందరపడేవారు ఎక్కువ, అణుచుకోలేని వారు, మనస్సును అణుచుకోలేని వారు. ప్రేమైన వాళ్ళరా, అందుకే సామెతల గ్రంథంలో చెప్పాడు, ప్రాకారం లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోలేని వాడంతే, తన మనస్సును అణుచుకోలేని వాడంతే. ప్రాకారం లేకని ప్రాకారం లేకపోతే, ఒక పురానికి ప్రాకారం లేకపోతే ఎంత నష్టమో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని చెప్పాడు. ప్రేమైన వాళ్ళ యోసేపు అణుచుకోవడం, అలాగే సహవాసములో కొన్నిసార్లు తట్టుకోవడం, కొన్ని భరించడం, కొన్ని తట్టుకోవడం, సమయం రాకముందే రేపుకోకుండా, రేగకుండా, కోపమా, ఆవేశమా, భావోద్రేకమా, అవి ఏవైనా అణుచుకొని యోసేపు తను తాను అణుచుకొని. ప్రేమైన వాళ్ళరా, కొంతమంది అణుచుకోలేరు, కొంతమంది కనిపెట్టలేరు. ఒకరు పాట పాడాలని ఉన్నారు, కనిపెట్టాలి. ఒకరు వాక్యం చెప్పాలని ఉన్నారు, కనిపెట్టాలి. సహవాసములో కూడికలు అణుచుకోలేని వారు ఉన్నారు.
తొందరపడే వాళ్ళు ఉన్నారు. యోసేపు అణుచుకొని అనే మాట చెప్పాడు. కీర్తన గ్రంథం 78:38లో మన ప్రభు అయిన దేవాది దేవుని గురించి ఆయన మాట్లాడుతూ, ఆయన వాత్సల్యపూర్ణుడు, ఆయన తను తాను రేపుకొనక ఆ ఉగ్రతను చూపక తన కోపాన్ని ఆయన అణుచుకుంటున్నాడు. ఆయన వాత్సల్యపూర్ణుడు, వాత్సల్యపూర్ణుడు. మన దేవుడు వాత్సల్యపూర్ణుడు. మరి మనం ప్రేమైన వాళ్ళరా, అణుచుకున్నాడు కోపము రేపక, కోపము చూపక ఆయన అణుచుకున్నాడు అనే మాటలు దేవాది దేవుని గురించి వ్రాయబడ్డాయి. ప్రేమైన వాళ్ళరా, ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అణుచుకోకుండా దానియేలు గ్రంథం 5:22లో బెల్షజ్జరును గురించి రాస్తూ, నిన్ను నీవు అణుచుకొనక దేవుని ఎదుట, దేవుని ఎదుట. ప్రేమైన వాళ్ళరా, అణుచుకోలేకపోయాడు, అణుచుకోలేకపోయాడు. గనుక నష్టపోయాడు. అయితే యోసేపు తన్ను తాను అణుచుకొని తట్టుకోవడం, భరించడం, కొంత ఆగడం, నిమ్మళంగా ఉండడం, సమయం కొరకు కనిపెట్టడం, ఈ విషయాలన్నీ యోసేపుకు తెలుసు. అణుచుకున్నాడు, లోపలి గదిలోనికి వెళ్ళాను. యోసేపుకు ఒక గది ఉంది, లోపలి గది. ప్రేమైన వాళ్ళరా, మనకు కూడా ఒక గది ఉండాలి. అది ప్రార్థించే గదే, అది మనల్ని మనం పరీక్షించుకునే గదే. ఆలోచన చేయండి, లోపలి గది, లోపలి గది. యోసేపు ఒక లోపలి గది ఉంది, అక్కడ ఆయన ఏడ్చాడు, అక్కడ తాను అణుచుకున్నాడు, అక్కడ తాను సముదాయించుకున్నాడు. అందరి ఎదుట కాదు, అందరి ఎదుట అణుచుకోకుండా రేగిపోతే ఆ సహవాసం, ఆ భోజనం, ఆ విందు ఏమైపోతుంది, ఏమైపోతుంది? ప్రియమైన వాళ్ళరా, చాలా మంది అణుచుకోవలసిన అణుచుకోకుండా, కనిపెట్టకుండా నష్టపోయేవారు చాలా మంది ఉన్నారు. యోసేపు లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చాడు, అక్కడ మొహం గడుపుకున్నాడు, అక్కడ సముదాయించుకున్నాడు. అవన్నీ ఇక్కడ ఉండే సహోదరులు కనబడకుండా ఆయన మరుగున ఆయన చేసిన ఆ పని. చాలాసార్లు బహిరంగంగా దూషించుకునేవాళ్ళు సంఘములో, బహిరంగంగా ఎత్తిపోసుకునేవాళ్ళు సంఘములో, బహిరంగంగా మాట్లాడేవాళ్ళు సంఘములో, బహిరంగంగా రెచ్చిపోయేవాళ్ళు సంఘములో, సంఘంలో ఉన్నారు, కుటుంబంలో ఉన్నారు. తను తాను అణుచుకొని అనే మాట, అణుచుకొని ఉద్రేకతో రేగలేదు, అణుచుకున్నాడు. అణుచుకొని సహవాసములో మనం కూడి వచ్చినప్పుడు ప్రేమైన వాళ్ళరా, కొన్ని తట్టుకోవాల్సినవి, కొన్ని భరించాల్సినవి. భరించడం, తట్టుకోవడం, కొంచెం ఆగడం, ఆ ఓరిమి కలిగి ఉండడం, సహనము కలిగి ఉండడం, కనిపెట్టడం, ఇలాంటివన్నీ మన సహవాసాన్ని మాధుర్యంగా మారుస్తాయి. ఇవి దినుసులు, చిన్న చిన్న విషయాలే. క్రైస్తవ సహవాసములు, ఆత్మీయ సహవాసములు మనము యోసేపు జీవితంలో నుండి, ఆ భాగంలో నుండి నేర్చుకోవలసిన విషయాలు. ప్రేమైన వాళ్ళరా, మనం నేర్చుకుందాం. మనమందరం బలహీనలు, మనం నేర్చుకుందాం. 4వ విషయం చూడండి, 33వ వచనంలో చెప్పాడు, వారు యోసేపు ఎదుట ఈడు చొప్పున కూర్చున్నారంట. వారు ఈడు చొప్పున క్రమంగా కూర్చున్నారు, వారు ఈడు చొప్పున కూర్చున్నారు అన్నాడు. ఎటుబడి అటు కాదు. ప్రేమైన వాళ్ళ, మన సహవాసంలో కూర్చోవడం కూడా మనం నేర్చుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు, పురుషులు 5,000 మంది పురుషులు భోజనం పెట్టినప్పుడు 50 మంది చొప్పున ఆయన పంక్తులు పంక్తులుగా కూర్చుండబెట్టాడు. అంటే అర్థం ఏమిటంటే క్రమం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో సమస్తమును క్రమముగా మర్యాదగా జరగనీయండి అని చెప్పాడు. కాబట్టి ఈడు చొప్పున వాళ్ళ వయస్సు చొప్పున, ఆ ఏడు చొప్పున ఎంత ఉందాగా, ఎంత క్రమంగా, ఎంత మర్యాదగా, ఎంత పద్ధతిగా వాళ్ళు కూర్చున్నారు. మనం జరిగించే కూడికలైనా, మనం చేరి వచ్చే సమయాలైనా, అవి వివాహాలైనా క్రమం ఉందా, పద్ధతి ఉందా, ఊందాతనం ఉందా, ఆ గంభీరత్వం ఉందా? ఆలోచన చేయాలి.
ఎన్నో విషయాలు ఉన్నాయి. పౌలు చెప్పాడు ఆ క్రమం, ఆ పద్ధతి. ప్రకటించేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. ఆ వరుస, ఆ వరుస మనం గమనించాలి, ఆ వరుస గమనించాలి, ఆ క్రమం మనం గమనించాలి. తిమోతికి పౌలు రాస్తూ 1 తిమోతి 5:5 చెప్పాడు కదా, వృద్ధుని గద్దెంపొద్దు, వృద్ధుని గద్దెంపక అన్నాడు. సంఘంలో వృద్ధులు ఉన్నారు, గద్దెంపగా తండ్రిగా భావించండి అని. అలాగే యవనస్తులు ఉన్నారు, వాళ్ళని అన్నదమ్ములని భావించండి అని చెప్పాడు. వృద్ధ స్త్రీలు ఉన్నారు, వారిని తల్లులని భావించండి అని. యవన స్త్రీలు ఉన్నారు కాబట్టి అలాంటి వారిని అక్క చెల్లెండ్రని భావించండి అని చెప్పాడు. పూర్ణమైన పవిత్రతతో ప్రేమైన వాళ్ళరా, వయస్సును బట్టి, వయస్సును బట్టి, ఆత్మీయతను బట్టి, వారి అనుభవాలను బట్టి, వారి స్థానాలను బట్టి ఆ వరుసను మనం గమనించాలి, ఆ పద్ధతిని మనం గమనించాలి. అందుకే చెప్పాడు వారు ఏడు చొప్పున వరుసగా ఆ యోషియాపు ఎదుట కూర్చున్నారు. ఏడు చొప్పున అనే మాట చాలా శ్రేష్టమైన మాట. ప్రేమైన వాళ్ళరా, పద్ధతి ముఖ్యం, క్రమం ముఖ్యం, ఆ వరుస ముఖ్యం, వరుస ముఖ్యం. వరుస ముఖ్యం అంటే ముందు వరుసలో కూర్చున్నోళ్ళు, రెండో వరుసలో కూర్చున్నోళ్ళు అని కాదు. సంఘంలో కూర్చునే వరుస కాదు ఇది. ప్రభు వారికి ఇచ్చిన బాధ్యతలు, వారికి ఇచ్చిన భారాలు, ఆ స్థానాలు, ప్రభు వారికి ఇచ్చిన ఆ వయస్సు, ఆ హోందాత, వాటన్నిటినీ మనం గమనించాలి. వృద్ధులు ఉన్నారు, తండ్రులుగా భావించండి. వృద్ధ స్త్రీలు ఉన్నారు, తల్లులుగా భావించండి. యవనస్తులు ఉన్నారు, అన్నదమ్ములుగా భావించండి. భావించండి, భావించండి అనే మాటలు. గనుక మన సహవాసములో ఉండవలసిన ఇది 4వ దినుసు. 5వదిగా గమనిస్తే 14వ వచనములో, క్షమించండి, 34వ వచనములో చదువుతాను చూడండి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపాను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి అన్నాడు. అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. ప్రేమైన వాళ్ళ సహవాసంలో ఉండవలసిన మరొక దినుసు ఏమిటంటే సంతుష్టి. వారు సంతుష్టిగా త్రాగిరి అన్నాడు. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి అన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములు చెప్పాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం అన్నాడు. ప్రేమైన వాళ్ళ సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతృప్తి లేని భక్తి ప్రయోజనం ఏంటి? చాలా సార్లు ప్రేమైన వాళ్ళరా, మనకు మనం కూడి వచ్చినప్పుడు మన సహవాసములో మనం తృప్తి కలిగి ఉన్నామా? సంతృప్తి కలిగి ఉన్నామా? సంతుష్టి కలిగి ఉన్నామా? ఇంకా కొదువతోనే ఉన్నామా? అసంతృప్తితో ఉన్నామా? ఆలోచన చేయండి. వాక్యం వింటున్నాము, సంతృప్తిగా ఉందా? పాటలు పాడుతున్నాము, సంతృప్తిగా ఉందా? పరిచర్య చేస్తున్నాము, సంతృప్తిగా ఉందా? లేదా అసంతృప్తిగానే ఉన్నామా? ఇంకా కొదవగలిగిన వారుగా ఉన్నాము? ఆలోచన చేయండి. చాలాసార్లు సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నాడు. అంటే మన భక్తి విషయంలో ఈ సహవాసం కానీ భక్తి కానీ ఈ విషయంలో సంతృప్తి లేకపోవడానికి కారణం ఏమిటంటే 9వ వచనంలో చెప్పాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు అన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు, వారు ఉరిలో పడతారు అని చెప్పాడు. శోధనలో ఉరిలో పడతారు, దురాశలో పడతారు, ఉరిలో పడతారు అని చెప్పాడు. సంతృప్తి లేకపోవడానికి కారణం ఏమిటంటే ధనవంతులగుటకు అపేక్షించువారు. ప్రియమైన వాళ్ళు ఉన్నారు, ధనవంతులు కావడానికి అపేక్షించేవారు ఉన్నారు. 17వ వచనంలో చెప్పాడు, ధనవంతులైన వారు ఉన్నారు, ధనవంతులగుటకు అపేక్షించేవారు ఉన్నారు. అందుకే సంతృప్తి లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. అలాగే ధనవంతులైన వారు ఉన్నారు, ఇహమందు ధనవంతులైన వారు అన్నాడు 17వ వచనంలో. 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనవంతులు కావాలని అపేక్షించే వారు ఉన్నారు, వారు దురాశలో పడుతున్నారు. ధనవంతులైన వారు ఉన్నారు, వాళ్ళు గర్విష్ఠులు అవుతున్నారు, గర్వాంధులు అవుతున్నారు. ప్రేమైన వాళ్ళరా, గనుక
మన సహవాసములో సంతృప్తి లేదు. వాక్యం కన్నా వ్యాపారాలకు, డబ్బుకు, ఆస్తిపాస్తులకు, వాటికి వీటికి విలువ ఇచ్చినప్పుడు మన భక్తి సంతృప్తిగా ఎలా ఉంటుంది? మన సహవాసం సంతృప్తికరంగా ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మన సహవాసంలో ఉండవలసిన దినుసు ఏమిటంటే సంతృప్తి కదా. దేవుని వాక్యం విన్నాం, సంతృప్తి. పాటలు విన్నాం, సంతృప్తి. ప్రార్థించాం, సంతృప్తి. సహవాసం, సంతృప్తి. ప్రేమైన వాళ్ళ, చాలాసార్లు మనం అసంతృప్తిగానే ఉన్నాం, అసంతృప్తిగానే ఉన్నాం. కానీ మన సహవాసం, క్రైస్తవ సహవాసంలో ఉండాల్సిన విషయం ఏమిటంటే సంతృప్తి లేదా సంతృప్తి. సంతృప్తి కలిగిన సహవాసం మనం కలిగి ఉండాలి. మన సహవాసంలో సంతృప్తి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఆరవదిగా మనం గమనిస్తే 33వ వచనంలో చెప్పాడు. 33వ వచనంలో వారు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి అన్నాడు. వారు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు మన స్థానిక సంఘాల్లో ఒకరి వైపు ఒకరు చూసి అతిశయపడిరి, అతిశయపడతా ఉన్నారు, అతిశయపడతా ఉన్నారు. ఒకరి వైపు ఒకరు చూసుకొని అతిశయపడుతున్నారు, అసూయపడుతున్నారు, అసూయపడుతున్నారు. ఆలోచన చేయండి. మేము పాడలేమా? మేము చెప్పలేమా? మేము చేయలేమా? ఆయనకంటే బాగా చెప్పగలం, ఏమికంటే బాగా చెప్పగలం, లేదా వాళ్ళకంటే బాగా చేయగలం. అతిశయపడేవాళ్ళు ఎక్కువైపోయినారు, లేదా అసూయపడేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇక్కడ ఒకరి వైపు ఒకరు చూసుకొని వారు అతిశయ పడడం లేదు, కానీ వారు ఆశ్చర్యపడ్డారంట. ఎందుకంటే ఈయన ఇంటి లోపలికి పిలిచాడు కాబట్టి ఈయన మనల్ని ఏమైనా దాసులుగా చేసుకుంటాడేమో, మన మీద పడతాడేమో, మన గాడిదల్ని తీసుకుంటాడేమో, మనల్ని బందీలుగా చేస్తాడేమో, మనం ఇక్కడ బానిసలం అయిపోతామేమో అనుకున్నారు. కానీ వాళ్ళు, ఆయన ప్రేమైన వాళ్ళరా, ఆ దర్బార్లో దర్జాగా ఆ యోసేపుతో కలిసి, ఆ ప్రభుత్వంతో కలిసి వారికి విందు జరిగినప్పుడు వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపడ్డారన్నాడు. అవును, ప్రభు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి. మనం ఎలాంటి వారం చెప్పండి? ఎలాంటి వారం? అల్పులమైన మనకు ఆయన ఇచ్చిన ఆధిక్యతలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, ఆయన ఇచ్చిన స్థానాలను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రేమైన వాళ్ళరా మనము ఆశ్చర్యపడాలి, ఆశ్చర్యపడాలి. అంతేగాని అతిశయపడకూడదు, అతిశయపడకూడదు, అతిశయపడకూడదు. అల్పులం మనం, ఎందుకు కొరగాని వారం మనం. ప్రేమైన వాళ్ళరా, మనం మంచివారం కాదు, మనం మంచివారం కాదు. వారేం మంచివారు కాదు. వారిలో కపటం ఉంది, మోసం ఉంది, వారిలో చెప్పాలంటే లేదు, వాస్తవం లేదు. యోసేపుకి ఎంతో కీడు చేశారు, యోసేపు గుంటలో వేశారు, అమ్మివేశారు. ఇవన్నీ యోసేపుకి తెలియదా? తెలుసు, తెలుసు. ప్రేమైన వాళ్ళరా తెలుసు. అయినా వారిని ప్రేమించాడు, తన ఎదుట వారిని కూర్చుండబెట్టాడు, ఆ నిలిచే భాగ్యం ఇచ్చాడు, కూర్చుండే భాగ్యం ఇచ్చాడు, భుజించే భాగ్యం ఇచ్చాడు, ఆ విందులో వారిని భాగస్థులు చేయాడు, ఆ సహవాసములో. ఆలోచన చేయండి, ఆ విషయాలు వారు ఒకరికొకరు, ఈ దేశాన్ని ఏలే ప్రభు మమ్మను తన అంతఃపురములోనికి, దర్బారులోనికి పిలిచి మాకు ఇలాంటి విందు చేయడం. ప్రమేణ వాళ్ళరా, దీనికి మేము యోగ్యులమా? దీనికి మేము అర్హులమా? ఆలోచన చేయండి, మనం యోగ్యులం కాదు, అర్హులం కాదు. మనం, మేము పరదేశులం, మనం పరదేశులం. ఏదో ఆహారం కోసం వచ్చాం, ధాన్యం కోసం వచ్చాం. అలాంటి పరదేశులమైన మన పట్ల ఈ ప్రభు చూపిన ప్రేమ, ఆ విందు, ఈ సహవాసం, వారు ఒకరి వైపు ఒకరు చూసుకొని ఆశ్చర్యపడ్డారు అనే మాట, ఆశ్చర్యపడ్డారు. ప్రేమైన వాళ్ళరా, మన సహవాసంలో ఉండవలసిందిదే. ప్రభు చేసిన మేళ్ళు, ఆయన ఉపకారాలు, ఆయన ఆధిక్యతలు, ఆయన మనకు అయోగ్యులమైన మనకు ఆయన ఇచ్చినవి, వాటిని జ్ఞాపకం చేసుకొని మనము ఆశ్చర్యపడాలి. కానీ
ఒకరి వైపు ఒకరు చూసి ఆశ్చర్యపడాలి కానీ, ఆయన ఆశ్చర్య కార్యాలు వివరించాలి కానీ, పాడాలి కానీ, గానం చేయాలి కానీ, ప్రభును గణపరచాలి కానీ, ఆ ఉపకార బుద్ధి మనసులో పెట్టుకొని జీవించాలి కానీ, కృతజ్ఞత కలిగి ఉండాలి కానీ, ఒకరిని ఒకరు చూసుకొని అసూయపడడం, అతిశయపడడం అనేది మన సహవాసంలో ఉండకూడదు. ఇక్కడ మన సహవాసంలో ఉండవలసిన దినుసు ఏమిటంటే, ప్రియులారా, ఆ ప్రభు మన పట్ల చూపిన కార్యాలను బట్టి, ఆయన అనుగ్రహించిన స్థానాలను బట్టి, ఆధిక్యతలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, రక్షణను బట్టి, మనకిచ్చిన మన పట్ల చేసిన ఎన్నో మేళ్లను బట్టి, ఉపకారాన్ని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనము ఆశ్చర్య చకితులు కావాలి. ఇది ఒక ఆరవ విషయం. ఏడవదిగా మనం గమనిస్తే, ఏడవదిగా చూడండి, అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపాను అన్నాడు. అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపాను. ప్రేమైన వాళ్ళరా, అంటే అర్థం ఏమిటంటే, వారు భోంచేశారు, సమృద్ధిగా తిన్నారు, త్రాగారు, అయినా వారికి యోసేపు తన ఎదుట నుండి వంతులెత్తి పంపాడు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఈ విందు వీరి కొరకు మాత్రమే కాదు, ఇంకా అనేకులు ఉన్నారు, వారింటి వారు ప్రేమైన వాళ్ళ ఇంకా ఉన్నారు. ఈ విందు పాలిభాగస్థులు కావలసిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసమై ఆయన వంతులెత్తి పంపాడు. ప్రేమైన వాళ్ళరా, ఇది మనకో ఈ సహవాసంలో మనం మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పాలిభాగస్థులు కావాలి. ఈ యోసేపు ఎదుటికి చాలా మంది రావాలి, ఈ సహవాసంలో వారు కూడా పాలిభాగస్థులు కావాలి. అందుకే ఆయన వంతులెత్తి పంపాడు అన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ భారం, ఈ బాధ్యత, ఈ సేవ భారం మనకు ఉండాలి సహవాసంలో. ఇది చాలా ముఖ్యం. మనం మాత్రమే సంతృప్తి పొందడం కాదు, మనం మాత్రమే అనుభవించడం కాదు, ఇది మనకు మాత్రమే పరిమితి అయింది కాదు, ఈ విందు ఇంకా విస్తరించబడాలి, అనేకులకు చేరాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అన్నాడు, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, నేను వారి కొరకు చేసే ప్రార్థన అన్నాడు పౌలు. ప్రేమైన వాళ్ళరా, తన సొంత జనమైనటువంటి ఇశ్రాయేలు రక్షణ పొందవలేరని నా హృదయాభిలాష అన్నాడు. నా హృదయాభిలాష నిత్యము వారి కొరకు నేను చేసే ప్రార్థన అన్నాడు. వారు రక్షణ పొందాలని పౌలు హృదయాభిలాష కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని నీతి కోసం కాకుండా వారు తమ స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారు ఇశ్రాయేలీయులు. దేవుని నీతి, ప్రేమైన వాళ్ళరా, దేవుని నీతి కాకుండా తమ స్వనీతిని స్థాపించుకొని జీవించాలనుకుంటున్నారు. అలాంటి ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, నేను నిత్యము వారి కొరకు చేయు ప్రార్థన అన్నాడు. ప్రేమైన వాళ్ళరా, మనం అనుభవిస్తున్న ఈ సహవాసం, యేసుక్రీస్తు సహవాసం, ఈ ఆనందం, ఈ సంతోషం, ఇది మనకు మాత్రమే కాదు, ఇంకా అనేకులు ఈ విందులోకి రావాలి, ఈ సహవాసంలోకి రావాలి. ప్రేమైన వారారా, ఇలాంటి సేవా భారం, సేవా తత్పరత మనం కలిగి ఉండాలి. స్వార్థంతో మనం నిండిపోకూడదు. మనం మాత్రమే ఈ సహవాసాన్ని అనుభవించడానికి కాదు. అందుకే యోసేపు వంతులెత్తి పంపాడు అన్నాడు. బెన్యామీను వంతు వారి వంతుల కంటే 5 రెట్లు గొప్పది అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఎవరినైతే ప్రభు ప్రేమిస్తాడో ఎక్కువగా వారికి ఎక్కువ భారం ఇస్తాడు, బాధ్యతనిస్తాడు. ప్రేమైన వారలా, అది సేవాభారమా? అది సేవాభారమా? సంఘ భారమా? అలాంటి భారాన్ని ఎక్కువ ఇస్తాడు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా భారం కలిగి పనిచేస్తున్నారు, భారం కలిగి సేవ చేస్తున్నారు, వారు భారం కలిగి పరిచర్య చేస్తున్నారు, వారు భారం కలిగి జీవిస్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే, వారు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. నిజమే గాని కాదు, ప్రభు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, బెన్యామీనును యోసేపు ఎక్కువగా ప్రేమించాడు. అందుకే అతనికి 5 వంతులు, వారికన్నా 5 రెట్లు ఎక్కువ వంతులు పంపించాడు.
అనే మాట అక్కడ గమనించగలం. కాబట్టి క్రైస్తవ సహవాసములో ఉండవలసిన ఏడు రకాల దినుసుల్ని గురించి మనము ఆలోచన చేశాం. ప్రేమైన వాళ్ళన మొట్టమొదటిగా ఆయన ప్రసన్నత ఉండాలి, ఆయన ప్రత్యక్షత ఉండాలి. లేకపోతే ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత మన మధ్య ఉన్నదని మనం ఎరగాలి. మనం ఆయన సమక్షంలో ఉన్నాం, ఆయన మన ఎదుట ఉన్నాడు అనే మాటలు ప్రేమైన వాళ్ళ చాలాసార్లు మన సహవాసములో మనం అందరం ఉంటాం, కానీ కొన్నిసార్లు ప్రభు ఉండడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉన్నాను అని ప్రార్థన అయితే చేస్తాం, కానీ మన ప్రభు ఉన్నాడా? మన ప్రభు ఎదుట ఉన్నామా? ఆయన సమక్షంలో ఉన్నామా? ఆయన అధ్యక్షతలో మనం ఉన్నాము? ఆలోచన చేయండి. ఆయన ప్రసన్నత మన సంఘాలలో, మన సహవాసంలో ఉందా? ఆయన ప్రసన్నత లేకుండా అది సహవాసమే కాదు, అది సహవాసమే కాదు. కానీ మన సహవాసంలో ఉండవలసిన ప్రథమ దినస్ ఏమిటంటే మన ప్రభు ఉండాలి, మన ప్రభు ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, అది మొదటిది. ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత ఉండాలి, ఆయన సన్నిధి మన మధ్య ఉండాలి మన దినస్సులో. అది మొదటిది, మొదటిది. కొన్నిసార్లు ఆయన మన మధ్య ఉన్నా మనం గుర్తించలేకపోతాం, గ్రహించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం, ఆయనకు భయపడి వణకలేకపోతున్నాం. ఆ మండుచున్న పొదే దగ్గర మోషే వణకి అన్నాడు. ఎందుకు వణికాడు? ఎందుకు వణికాడు? అక్కడ దేవుడు ఉన్నాడని, ఆయన స్వరమని గుర్తి అడిగాడు. ఆయన స్వరమని గుర్తి అడిగినప్పుడు ఖచ్చితంగా మనం భయపడతాం, వణుకుతాం. ఇది మొదటిది. రెండవదిగా మనం గమనిస్తే ప్రేమ పొరులుకొని వచ్చాను అన్నాడు. ప్రేమ సహవాసంలో ఉండవలసినది ప్రేమ పొరులుకొని వచ్చాను. ప్రేమైన వాళ్ళరా, ప్రేమ ఉండాలి. మూడవదిగా గమనిస్తే ప్రేమ మాత్రమే కాదు కానీ పటిష్టమైన మనస్సు లేదా మనస్సును అణుచుకోవడం. చాలాసార్లు తొందరపడతాం, భావోద్రేకాల్ని అణుచుకోవడం, కోపాన్ని అణుచుకోవడం. ప్రేమైన వాళ్ళరా, సమయం రాకముందే కొంతమంది తీర్పు తీర్చేవాళ్ళు ఉన్నారు. సమయం రాకముందే తీర్పు తీర్చేవాళ్ళు ఉన్నారు. కొంత ఓర్చుకోవడం, ప్రభువుకు అప్పగించడం, ఇలాంటి విషయాలు యోసేపు తను తాను అణుచుకొని, ఒక సమయం ఉంది తను తాను ప్రత్యక్షపరచుకునే సమయం, ఆ సమయం కోసమై అతడు వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు. చాలాసార్లు మనము వేచి ఉండం, తొందరపడతాం. స్తుతులు చెల్లించడానికి ఒకేసారి ఇద్దరు ముగ్గురు స్తుతులు చెల్లిస్తుంటారు, కొంచెం కనిపెట్టరు. ఆరాధన తలపులు అందించడానికి ఒకేసారి ఇద్దరు ముగ్గురు లేస్తారు, కొంచెం కనిపెట్టరు. కొంత అణుచుకోవడం, ఊపు ఎక్కువ ఉంటుంది కానీ ఉజ్జీవం ఉండదు. ఊపు కాదు, ఉజ్జీవం. ఉజ్జీవం వేరు, ఊపు వేరు, ఉద్రేకం వేరు. కాబట్టి తను తాను అణుచుకొని అనే మాట. అణుచుకోవడానికి యోసేపు ఒక లోపలి గది ఉంది, అంతా బహిరంగమే కాదు, లోపల ఒక గది ఉంది. ప్రేమైన వాళ్ళరా, మనకు కూడా ఒక గది. ప్రార్థించే గదె, ఒప్పుకునే గదె, ఏడ్చే గదె, దిద్దుకునే గదె, ఒక గది ఉన్న లోపలి గది. లోపలి గదిలోనికి వెళ్ళి అనే మాట మనం చూస్తున్నాం. అలాగే పద్ధతి, ఈడు చొప్పున క్రమం, మర్యాద మన సహవాసంలో, అది మనకు హుందాతనం తెచ్చిపెడుతుంది. అటు ఉండవలసిన ముఖ్యమైన దినుసు అది. అంతేకాదు, సంతృష్టి లేకుండా ప్రేమైన వాళ్ళరా, ఎంత దైవభక్తి చేసినా ప్రయోజనమేంటి? సంతృప్తి లేకపోతే కారణం ధనవంతులు కావాలని కొద్దిమంది, ధనవంతులైన వారు గర్విష్ఠులు కావడం, ఇవి విచారకరం. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఎన్నో విషయాలు చెప్పాడు అక్కడ సంతృప్తి లేకపోవడానికి కారణాలు పౌలు వివరించాడు. ప్రేమైన వాళ్ళరా, మన సహవాసంలో ఉండవలసిన మరొక దినచర్య ఏమిటంటే దేవుడు మన పట్ల చేసిన మేళ్ళు ఉపకారాలను బట్టి మనం ఆశ్చర్యపోవాలి. కానీ ఒకరి వైపు ఒకరు చూసుకొని ప్రభువును గణపరచాలి, స్తుతించాలి, హెచ్చించాలి, ఆశ్చర్యపోవాలి. కానీ అతిశయపడకూడదు, అసూయపడకూడదు. ఏడవదిగా వంతులు. ఈ సహవాసం మనకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇంకా అనేకులు ఈ సహవాసములో వారు కూడా పాలివారు కావడానికి మనం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వడమంటే అర్థం ఏమిటంటే ఈ విందు విస్తరించబడాలి, అనేకులకు విస్తరించబడాలి. ఈ విందు మన వరకు మాత్రమే కాదు, ఈ సహవాసం, ఈ విందు
విస్తరించబడాలి అనేది సహవాసంలో ఉన్న సప్త దినుసులు. క్రైస్తవ సహవాసంలో ఉండవలసిన 7 లక్షణాలు మన సహవాసంలో ఉన్నాయా లేదా ఒకసారి పరీక్షించుకొని ఇలాంటి మధురమైన సహవాసంలో మనమందరము మమేకమై ప్రభువును గణపరుస్తూ ఈ లోకములో ఆయనకు సాక్షులుగా క్రీస్తు యేసుకు సహవాసులుగా జీవించడానికి ప్రభు కృప మాకు కూడా ఉండును గాక. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం అందించిన ప్రియులు పెద్దలు, వెంకటేశ్ అన్న గారికి కాన్ఫరెన్స్ తరపున ప్రత్యేకంగా ప్రభు నామములో ప్రేమ వందనాలు. ఆదికాండం 43 అధ్యాయంలోని ఆత్మ సంబంధమైన విషయాలు మరి దైవ జనులు మనతో మాట్లాడారు. పాత భాష అది దినుసులు. దినుసులు అంటే సంబార దినుసులు అంటారు పాత రోజుల్లో. ఆ దినుసులు అంటూ 7 రకాలైన విషయాలు మన సహవాసంలో ఆయన ప్రసన్నత, ఆయన సహవాసం, కూర్చోవడం, ప్రేమ పొర్లుకొని రావడం, గది అనుభవం, వంతులు చొప్పున కూర్చోవడం, విందారగించడం, సంతృప్తి, ఈ కలిసి ఆశ్చర్య ఒకరి వైపు ఒకరు చూసి ఆశ్చర్యపడటం, అలాగే వంతులెత్తి మందే కాదు ఇంకా ఇతరులు కూడా ఈ భారం అనే విషయాలు. మరి చక్కని సందేశం అందించిన ప్రియులు వెంకటేశ్ అన్న గారికి మరొకసారి ప్రభునామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వందనాలన్న, ఈ సమయంలో ముగింపు ప్రార్థన. దైవ సేవకులు సుధాకర్ అన్న నిజాంవలి కాలనీ నుండి సుధాకర్ అన్న కదిరి ప్రాంతం దైవ సేవకులు అనంతపురం జిల్లా నుండి ముగింపు ప్రార్థన చేసి ప్రభులు నడిపిస్తాం. ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ మ్యూట్ వినిపిస్తుంది. శ్రీకాంత్ మాటని పట్ల బ్రదర్ మ్యూట్ తీయండి. బ్రదర్ శ్రీనివాస్ బ్రదర్ సుధాకర్ అండి. తీశాను. దయాళుడవైన మా గొప్ప తండ్రి, పూజార్హుడా, పూజనీయుడా, నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి, నీ నామాన్ని గణపరుస్తున్నాం. సర్వాధికారైన దేవ, సర్వ సృష్టికర్త, నీ నామాన్ని గణపరుస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి తండ్రి మా దేవ, నీ ప్రియ కుమారుని ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపి క్రీస్తు ప్రభు ద్వారా మాకు రక్షణ అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ విధముగా ప్రతి దినం తండ్రి మా ప్రభువా దేవ జూమ్ మీటింగ్ ద్వారా ఒక్కో రోజు ఒక దాసుని నిలబెట్టుకొని మీరు అందిస్తున్న ఆత్మీయ సత్యాలకై స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. శ్రేష్టమైన తలంపులు నీ దాసుని వెంకటేశ్ అన్న గారిని మీరు నిలబెట్టుకొని మాకు అందించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన నీ దాసుని బలపరచండి, ఇంకా నీ పరిచర్య సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. మరి ఒక జూమ్ మీటింగ్ లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని అందరినీ ఆదరించి బలపరచమని, ఇంకా ప్రతి దినము తండ్రి ఆత్మీయంగా మమ్మల్ని ఈ కరోనా వైరస్ కొరకు ప్రత్యేకంగా వేడుకుంటున్నాం తండ్రి. వైరస్ ను తండ్రి దేవ మా పట్ల దయవుంచి కనికరించి తండ్రి వైరస్ ను తీసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి మీరు చూపిన ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వందనాలన్న. ప్రార్థన చేసిన ప్రియులు సుధాకరన్నకు ప్రభు నామంలో ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం. సమయాన్ని దయోజనులు బర్నబాస్ అన్నకు అప్పగిస్తా ఉన్నాం. వందనాలన్న. Barnabas.
చక్కగా నడిపిస్తున్న దేవుని భాగానికి ప్రభువును వందనాలు. కృపావాక్య సందేశాలు కార్యక్రమానికి చేరువచ్చి దేవుని వాక్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఏమైనా ప్రకటన ఉంటే శ్రీకర్త నా చెప్పి ముగిస్తారు. అందరికి వందనాలండి. చేరు వచ్చిన మీ అందరికి వందనాలు. ప్రత్యేకంగా వాక్యం అందించిన వెంకటేశానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ప్రకటనలు రోజు ప్రకటించే కాబట్టి నేను రిపీట్ ఏం చేయట్లేదు. దయచేసి గమనించండి. మిస్ అయిన వాక్యాన్ని మీరు రేపు యూట్యూబ్లో కూడా మీరు చూసుకోవచ్చు. దేవుని చిత్తం ఉంటే రేపు హైదరాబాద్ నుంచి జోబ్ దాస్ డేవిడ్ అన్న మన మధ్యలోకి రావచ్చు. ప్రార్థనా పూర్వకంగా మీరు అందరూ సిద్ధపడి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఉదయకాలమందు సెల్ కాన్ఫరెన్స్ పరిచర్య, మధ్యాహ్న కాలమందు ప్రార్థనా పరిచర్య, తిరిగి రాత్రికాల సమయం మందు జరుగుతున్న 8 నుంచి 9 వరకు జరుగుతున్న పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే, ముఖ్యమైన అవసరతలు ఏమైనా ఉంటే రేపటి నుంచి ఇక్కడే చెప్పచ్చు. లేదు అంటే మీకు పంపిస్తున్న నెంబర్లు కానీ ఎవరికైనా ఫోన్ చేస్తే ప్రతిరోజు మేము 3 నుంచి 5 వరకు అందరం ఆయా స్థలాల నుంచి సెల్ ఫోన్లో కలిసి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఒకరికొకరు ఇలా ప్రార్థన సహకారంలో భాగంగా మీ ప్రార్థన మనవులు కనుక ఏమైనా ఉంటే దయచేసి మాకు కూడా ఫోన్ చేసి చెప్తే మేము చేసే ప్రార్థనలో ఆ ప్రార్థన మనవులు కూడా కలిపి అందరి గురించి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇది గమనించి మీ ప్రార్థన మనవులు కూడా తెలియచేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే గ్రూప్ లో చేరిన వాళ్ళు కొంతమంది లింక్స్ రావట్లేదు అన్నారు. ఈ కార్యక్రమానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దయతో ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు లింక్స్ కానీ అయిపోయిన మెసేజెస్ లింక్స్ కానీ ఆ గ్రూప్ లో ఉంటుంది. కాబట్టి మీకు పంపించే వాట్సాప్ మీటింగ్ లింక్ లోనే కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, యూట్యూబ్ లింక్ ఉంటుంది. కాబట్టి దయచేసి అది కింద వరకు వెళ్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తుంది. సో పరిచయం గురించి ప్రార్థన చేయండి. ఇంకా కొంతమంది మీకు తెలిసిన వాళ్ళని కూడా పరిచయం చేసి ఈ కార్యక్రమానికి తీసుకురావాలని ప్రేమతో మనవి చేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. తిరిగి రేపు కలుద్దాం. అందరికి వందనాలు. నాగరాజ్ అన్న జేసీ రోడ్ నుంచి కూడా వచ్చారు. అన్న కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ కొడుకు ఇంతటితో ముగించబడింది. వందనాలు చెప్పుకునే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకోవచ్చు. నాగరాజ్ అన్న వందనాలు. వందనాలు. బర్నబాస్ అన్న వందనాలు. అన్న మ్యూట్ తీయండి. బర్నబాస్ అన్న మ్యూట్ తీయండి. వందనాలు అన్న. నాగరాజ్ అన్న వందనాలు. వందనాలు వెంకటేష్ అన్న వందనాలు. వెంకటేష్ అన్న లేరేమన్నా? వెంకటేష్ అన్న వెళ్ళిపోయారంటారు. ఎలిషాబా అన్న వందనాలు. ప్రకాశ్ రావు వందనాలు. పేతర్ బ్రదర్ వందనాలు. శ్రీకాంత్ వందనాలు. ఆంటీ వందనాలు. ఆంటీ వేబాంటీ వందనాలు.